కల్వకుంట్ల ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో రైతులను రోడ్ల మీద పడేసింది, మహిళలకు రక్షణ లేకుండా చేసింది, నిరుద్యోగులు నిత్యం ఏడుపుతో గడుపుతున్నారు. నాలుగు సంవత్సరాలు గడిచింది, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యి ఎక్కడనైనా ప్రభుత్వాలు ఏర్పడితే ప్రజల ప్రభుత్వమనో పేదల ప్రభుత్వమనో రైతుల ప్రభుత్వమనో పిలుస్తారు. కానీ విడ్డూరమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరి కోసం ఏర్పడిందయ్యా అంటే పారిశ్రామిక వేత్తల ప్రభుత్వం ఏర్పడిందన్న సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రావుల పాలన నడుపుకుంటా రావుల అభివృద్ధి చేస్తూ రావులందరినీ కూడా రాష్ట్రంలో అగ్రపదంలో ఉంచడానికి తన యొక్క 8 సంవత్సరాల కాల వ్యవధి గడిపిండన్న సంగతి కూడా ఈసారి ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తు తెచ్చుకోవాలి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రజాకార్ల కాలంలో నైజాం ప్రభుత్వంలో రావుల భూములు దొరల భూములు వేలాది ఎకరాలు వందలాది ఎకరాలు ఉన్నటువంటి భూ బకాసురులైనటువంటి వాళ్ళందరి కోసం పేద ప్రజలైనటువంటి పడుగు బలహీన వర్గాలు అట్టడుగు వర్గాలైనటువంటి తెలంగాణ ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ భూములను లాక్కోవడానికి ధరణి పోర్టల్ని పెట్టడం జరిగింది. తక్షణమే కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి వెంటనే ఈ ధరణి పోర్టల్ రద్దు చేయాలని చెప్పి కూడా ఈ యొక్క రైతు పక్షాన మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తున్నాం. ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎంకటికి వరం పంచాయతీలు ఉంటుండే, గెట్టు పంచాయతీలు ఉంటుండే, అంతకు మించి వేరో పంచాయతీ ఉండకపోయేది. కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఎల్లయ్య భూమి మల్లయ్యకు, మల్లయ్య భూమి పుల్లయ్య కేసుకుంటా ధరణి పోర్టల్ అంతా కూడా మొత్తానికి మొత్తం పేద బలహీన వర్గాల ప్రజల భూములు కొల్లగొట్టడానికి ఈ ధరణి పోర్టల్ ఉపయోగిస్తున్నాడన్న సంగతి ఈ సందర్భంగా గ్రహించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పక్షాన పోరాడడానికి మేము ఈరోజు ఈ యొక్క దీక్షను పూనుకున్నాం. ధరణి పోర్టల్ ఎత్తివేయకపోతే రైతుల పక్షాన ఎంతటి వరకైనా సరే, ఎటువంటి పోరాటమైనా సరే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి అన్ని కార్యక్రమాల్లో విరోచితమైనటువంటి పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది మేము, తెచ్చినట్టు క్లెయిమ్ చేసుకుంది నువ్వు, రైతులను మోసం చేస్తుంది నువ్వు, రైతులను ఆదుకున్నది మేము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నేత రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదట సంతకం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సంతకం అయితే మరో సంతకం రైతుల పక్షాన రైతు రుణమాఫీ కాదా అన్న సంగతి ఒక్కసారి ప్రజలందరూ గ్రహించాలి. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతుల రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు ఇప్పటి వరకు కూడా రైతుల పక్షాన ఇచ్చినటువంటి హామీలు నువ్వు నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారిది ఉంది. కాబట్టే ఈరోజు వాళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి వీధుల్లోకి వచ్చిందన్న సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల కోసం కానీ, నిరుద్యోగ యువకుల కోసం కానీ పెద్ద ఎత్తున పోరాటాలు ఈ సంవత్సర కాలంలో చేసి ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏ విధంగానైతే పరిపాలన జరిగిందో, టిఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల కుటుంబం ఏ విధంగా అయితే పరిపాలన చేస్తుందో, వీటన్నింటినీ
ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్లోకి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మళ్ళొక్కసారి రైతుల ప్రభుత్వంగా యువకుల ప్రభుత్వంగా నిరుద్యోగుల ప్రభుత్వంగా పని చేసే విధంగా సహకరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నా అయితే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఒక చిన్న జిమిక్ ఆయన చేసేటటువంటి కోట్ల రూపాయల అప్పు అధికార దుర్వినియోగం ఆర్థిక ద్రోహం ఆర్థిక ఉగ్రవాదం ఏదేదైతే తప్పులైన చేసి లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నట్టేట ముంచుతుందో అవన్నిటిని కూడా ప్రజలెవరూ గ్రహించకుండా ప్రజలెవరూ పట్టించుకోకుండా ప్రజలు తమ తమ సొంత సమస్యల మీద నిమగ్నమై ఉండే విధంగా ఆయనకు ఏలెత్తి చూపించకుండా ఉండే విధంగా ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చి యవన్ పంచాయతీ వాంకే పెట్టి వాన్ పంచాయతీ కోసం వాడే చెప్పులు తిరిగేదాకా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నాడు తప్ప ఆయన చేసేటటువంటి అవినీతిని కప్పిపెట్టుకోవడం కోసం ఎవరు గ్రహించకుండా వాటి పట్ల మాట్లాడకుండా పోరాటాలు చేయకుండా ఉండాలనేటటువంటి ఆలోచన ఆ దురుద్దేశంతోనే ఈ రోజు ధరణి పోర్టల్ తెచ్చి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించి వాళ్ళ వాళ్ళ సొంత సమస్యల్లో ఉండే విధంగా ఈ ధరణి పోర్టల్ని తీసుకొచ్చి మరి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నడన్న సంగతి కూడా ప్రజలు గ్రహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అంతా కూడా మేమందరం ఇకపై పటాన్చేర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన కావచ్చు ఇతరాత్ర సమస్యలపైన కావచ్చు అందరం కూడా కలిసి కట్టుగా పోరాటం చేసి టిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం తెలియజేసి గద్ద దించే వరకు కూడా ఎత్తిన జెండా దించకుండా పోరాటాలు చేయాలి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।